సరైన చిరంజీవి గారు బాలయ్య గారు ఇద్దరు కలిసి చేస్తే చూడాలన్న. అసలు ఇంకా థియేటర్ లాగవు ఎట్లా ఉంటుంది తెలుసా? ఆడ బోయపాటి కొరటాల శివ ఇద్దరు ఉండాలి దానికి డైరెక్షన్. వాళ్ళిద్దరికి గురు బోయపాటి ఆయన ఎవరు ఆయన బా ఎవరు బి గోపాల్ నాడు చూడు గురు ఆయన వచ్చి డైరెక్షన్ చేసుకు వీళ్ళిద్దరు పెట్టి చేయాలి. తమను మణి శర్మ రావాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏదైనా మూవీ వస్తే వీళ్ళిద్దరితో సహా అంటే బోయపాటి చేయాలి. వాళ్ళతో అయితే బాగా ఫైటింగ్ సీన్స్ కావాలి నాకు. హీరోయిన్ త్రిష అయితే బాగుంటుంది. అనుష్క అంటే లేదన్న నాకు అనిపించింది వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒకసారి చూడాలి మూవీస్ లో. ఇప్పుడు రాబోయే బాబీ అని మన భార్య ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇతని డైరెక్షన్ కి ఇతని యాక్షన్ అంటే మనకు తెలిసిందే బాలయ్య బాలయ్య అంటారు అందరూ. ఏంటన్న అయ్యాడు ఎలా తయారైనాడు? నేను అడిగింది ఏంది బాలయ్య గారు బాబీ బాగుంటుంది అని చెప్పాడు. నీ హుషారు చూసా ఆయనకి డైలాగులు వస్తున్నాయి అట్లా అట్లా గోకుతే నువ్వు. నేను ఎందుకు తెలుసు నాకు బాబీ అనే పేరు వస్తే నాకు ఇలా అనిపిస్తుంది అంటే అంటే డైరెక్షన్ అని నాకు ఇంతవరకు తెలియదు ఆయన పేరు. అదే మహేష్ బాబు సినిమా పేరు బాబీ కదా. అంటే నాకు డీలో చూసాను బాబీ అంటారు కదా అలా గుర్తుకొచ్చింది. అంటే మూవీ కూడా అలా రొమాంటిక్ గా తీస్తాడేమో అని అనిపిస్తుంది. బట్ అలా రొమాంటిక్ కాకుండా కొద్దిగా మాస్ గా తీస్తే బాగుంది అనిపిస్తుంది. మాసేనంట బాలయ్య బాబు మళ్ళీ కొట్టా హిట్ మాసేనంట డబుల్ రోల్ అంటున్నారు. మొత్తం పొలిటికల్ ఏనంట ఈసారి ఇంకా. అంటే బాలయ్య పొలిటికల్ అంటే చూసుకుందాం అనేసి అనే అంటాడు. ఏమంటే రారా చూసుకుందాం యా మీటింగ్ రాద్దాం మా ఇంటికి వస్తావా ఏడుకన్నా చూసుకుందాం అంతే అన్నా. ఓకే ఈసారి దుమ్ము దులుతాడు మళ్ళీ వస్తే బాలయ్య. వన్ నాట్ నైన్ నవర్ రంధ్రాలు షేక్ అయిపోనట.